ఒక మహిళ వివాహితర సంబంధంతో నిర్మల్ జిల్లాలో పోలీసులకు చుక్కలు చూపించింది. భైంసాపట్నంలోని ఏపీ నగర్ కాలనీలో ప్రియుడితో భార్య గదిలో ఉండడాన్ని గుర్తించిన భర్త వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు గదికి తాళం వేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాలనీవాసులతో పాటు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గదికి వేసిన తాళాన్ని తీసి లోపల ఉన్న జంటను బయటకు రావాలని కోరారు. అయితే ఎంతసేపు మాట్లాడినా గది లోపల నుంచి మాత్రం ఆ జంట బయటకు రాలేదు. 4-5 గంటల పాటు పోలీసులకు చుక్కలు చూపించారు. తలుపులు పగలగొడతామని పోలీసులు హెచ్చరించడంతో చివరకు ఆ జంట తలుపులు తెరిచింది. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గది నుంచి బయటకొచ్చిన జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు. పట్టణానికి చెందిన రాజు అనే యువకుడు సదరు యువతి 5 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భర్త రాజుతో దూరంగా ఉంటోంది. అయితే భార్యపై నిఘా పెట్టిన రాజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆమె తలుపు తీయలేదు, ఇంట్లో ఓడలేడు, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఎస్ఐ కేర్నది ఏం చేసుకుంటావు చేసుకోపో, నా ఇంట్లో లేరు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఐదుగురు వచ్చిండ్రు, ఆయనకు అస్సలు తలుపు తీయలేదు, తలుపు తీయలేదు. పో నీతో టైం చేసుకోవాలి, సీఎస్ఆర్కు మాట్లాడతా, నీతో ఏమవుతుందిరా అని అన్నది. 5 సంవత్సరాలు ఇప్పుడు 4 సంవత్సరాలు నారాయ, ఇప్పుడు ఒక 5-6 నెలలే ఉన్నాడు అంతే. 5-6 నెలలు ఉన్నా కానీ అడిగి ప్రేమతో రన్నం పెట్టలేదు. అరే నీ దగ్గర తింటే కడుపు రిండకు వచ్చింది, నాకు వేరోడితో తింటే కడుపు రిండుతుంది. ముందు వేరోడు ఉంటే రోహిత్ అని అయితే ఇట్లా మా అన్న దోస్తావు అని చెప్పింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మాంతయ్యని అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, పోలీసులు ఏం చెప్తున్నారు? స్వాతి, పోలీసులు వాళ్ళకు కొంతమంది విచారణ కొనసాగుతోంది. అయితే రాజు రాణి గత కొన్నాళ్ళ క్రితం 5 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కూడా రాణి భర్తకు దూరంగా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ వేరే చోట ఉంటుంది. ఈ నేపథ్యంలో తన భార్యకు ఇతర వ్యక్తులతో వ్యవహార సంబంధం ఉందన్న అనుమానంతో అతను ఆమెపై నిఘా పెట్టారు. నిన్న ఒక యువకుడు ఆమె గదిలో ఉండగా రాత్రి వెళ్లి అతను ఆ గదిలో బంధించడం జరిగింది. ఉదయాన్నే పోలీసులు వారిని బయటకు తీసుకురావడం జరిగింది. అయితే పోలీసులు ఈ బాధిత భర్త ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు విచారణ చెప్తున్నారు. ఆ బాధితురాలు ఏదైతే ఉందో, ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ ఉందో, ఆమె చెప్తా ఉంది తనకు అతనితో సంబంధం లేదు, అతను 5 ఏళ్ల క్రితమే తనను వేధింపులకు గురి చేయడంతో తను వదిలేశానని చెప్తా ఉంది. ప్రస్తుతం ఉన్న యువకుడితో తను ఉన్నట్టు కూడా ఆమె చెప్తా ఉంది. ¿Por qué?